హాయ్ హలో నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసాను ఫ్రెండ్స్. సో నేనైతే చాలా 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 బాగున్నాను. సో మీ అందరు ఎలా ఉన్నారో చెప్పేసేయండి. అండ్ ఈరోజు స్టార్టింగే పచ్చని పొలాలు అలా చూపిస్తూ ఉన్నాను కదా. సో ఏంటి అంటే, అవునండి, మేము మీ అందరికి ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. సో మేము వచ్చి ఊరికి వెళ్ళామన్నమాట. సో అమ్మ వాళ్ళ ఊరికి, మా మరిది పెళ్ళి ఉండే, సో దాని గురించి వెళ్ళాము. అంటే నేను ఇప్పుడు మీకు వీడియో షూట్ చేసేది వచ్చి 9:30. నేను ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వచ్చి నేను ఏం షూట్ చేయలేదు, కొంచెం హడావిడి హడావిడి ఉండే. సో అక్కడ ఏం షూట్ చేయలేదన్నమాట. నేను మధ్యలో వెళ్ళాక టైం వచ్చేసప్పుడు 9:30 అవుతుంది ఫ్రెండ్స్. కానీ మార్నింగ్ 6:00 ఎలా మంచు పడుతుందో అలా ఉందన్నమాట. 5:30 మంచు మాత్రం ఎలా వస్తుందో ఆ విధంగా మంచు ఉంది ఫ్రెండ్స్. సో అందుకే నేను క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పి అలా ఒక షూట్ తీసుకున్నాను. చూడండి, మీకు అక్కడ వెనకాల ఏమి కూడా కనిపించట్లేదు చెట్లు. సో టైం అప్పుడు 9:30 అవుతుంది. మీరంతా చూస్తున్నారు కదా, అక్కడ చాలా మొత్తం మంచు కప్పేసింది అన్నమాట. సో అలా కొంచెం వీడియో తీసి పెడతాం, అందరికీ చూపించినట్లు ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. సో అలా ఒక చిన్న క్లిప్ తీసానమాట. సో మాకు ఈ టైంలో ఒక మంచి థాట్ వచ్చిందనమాట మా వారికి, ఇక్కడైనా ఫొటోస్ దిగుదాము, క్లైమేట్ చాలా బాగుంది అని చెప్పేసి ఒక దగ్గర మా వారు ఆపారనమాట బండిని. సో ఇక్కడ మేము ఒక దగ్గర ప్లేస్ మంచిగా పొలాలు ఎక్కడైనా పచ్చ గ్రీనరీ ఉన్న దగ్గర కార్ ఆపేసి ఫొటోస్ దిగుదామని చెప్పి కార్ ఆపామన్నమాట. సో మీరు కూడా చూస్తున్నాను మేము ఎక్కడ దిగాము ఏంటి అనేది. సో ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో వచ్చేసి నీకు నేను జర్నీ చేసినది ఉంటుంది, ప్లస్ అలాగే అక్కడికి వెళ్ళాక మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మరిదిని కలిసింది ఉంటుంది. అండ్ పెళ్ళి వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూగా మీకు పెళ్ళి వీడియోస్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు పెళ్ళి వీడియోస్ కూడా కొన్ని పెట్టాను, చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. అండ్ ఈ వీడియోస్ కూడా అలానే సక్సెస్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి, మేము ఇక్కడ కార్ అయితే ఆపుతాము ఒక ప్లేస్లో. చూడండి, మీకు అక్కడ పొలాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే కొంచెం ముందుకు వెళ్ళేసి కార్ ఆపామన్నమాట. గ్రీనరీ మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో అక్కడ కార్ దిగేసి మేము అక్కడ ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అలా ఫొటోస్ దిగేసి వచ్చాం. ఈ వీడియోస్ కూడా లాస్ట్ వీడియోస్ లాగే అందరూ లైక్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంతకుముందు వచ్చి వీడియోస్లో అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేస్తారు ఏంటి అనేది నేను లాస్ట్ పెళ్లి వీడియోస్లో అన్నిట్లలో కూడా చూపించాను. ఇప్పుడు వెళ్ళింది మాత్రం అబ్బాయి తరపున వెళ్ళాము కాబట్టి అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఎలా చేస్తాము ఏంటి మా సైడ్ వచ్చేసి అనేది మీకు చూపిస్తున్నాను. కమింగ్ వీడియోస్ అన్నీ కూడా మీకు అలానే వస్తాయి ఫ్రెండ్స్. సో మీ అందరు కూడా తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇక్కడే అనమాట మేము ఆగింది. మా వారు ఏదో చిన్న వీడియో తీయానంటే స్లో మోషన్లో ఒక చిన్న వీడియో క్లిప్ తీశాను, చాలా బాగుంటాయి, చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ ఫైనల్గా అయితే అక్కడ ఫొటోస్ కొన్ని దిగాము. ఆ ఫొటోస్ అన్నీ నేను ఒక వీడియో పెడతాను ఫ్రెండ్స్. ఫొటోస్ అన్నిటికీ కూడా చాలా ఫొటోస్ ఉన్నాయి. సో అవన్నిటికీ ఒక వీడియో పెడతాను. అండ్ ఫైనల్గా ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరికి అయితే రీచ్ అయిపోయాము, అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము. అక్కడ మీకు రేకులు కనిపించాయి కదా, అక్కడే అనమాట మమ్మీ వాళ్ళే సైడ్లో రేకులు కట్టారు, మా డాడీ ఉన్నప్పుడే కట్టారనమాట. సో ఇక్కడ పిల్లలు అయితే లోపలికి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ బాబు వెళ్ళిపోయాడు, మా బాబు తర్వాత పాప కూడా వెళ్ళింది. నేను ఫస్ట్ అయితే అమ్మ దగ్గరికి వెళ్ళి కలిసేసి వచ్చాను. అండ్ లగేజ్ అంతా తీసుకెళ్దామని చెప్పి మళ్ళీ వచ్చి లగేజ్ తీసుకెళ్తున్నాను లోపలికి. అండ్ ఇప్పుడు మీకు అమ్మను కూడా చూపిస్తాను. అమ్మ మేము వెళ్ళేసరికి మెంతం కూర కట్ చేస్తుందన్నమాట, ఆకుకూర వండడానికి. సో ఇక్కడ మెంతం కూర తీసుకుంది అమ్మ, మెంతం కూర కట్ చేస్తూ ఉంది. మీకు అక్కడ చిన్న చిన్న టమాటోస్ కనిపించాయి కదా, మమ్మీ అయితే ఆ టమాటోస్ అక్కడే చెట్లలోనే పండినాయి అనమాట, అప్పటికప్పుడు ఫ్రెష్ టమాటోస్ అవి. మీకు అవి కూడా చూపించాను కదా. సో ఇక్కడ మనకి మా డాడీ ఉన్నప్పుడు ఈ మనీ ప్లాంట్ చెట్టు అనే డాడీ చిన్న మొక్క తీసుకొచ్చి పెట్టాడు ఫ్రెండ్స్. సో ఈ మొక్క అనేది ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ కరివేపాకు చెట్టు అండ్ ట్యాంకీ దగ్గర. అండ్ అక్కడ మొత్తం గుబూరుగా ఉన్న చెట్టు వచ్చేసి జామకాయ చెట్టు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి
మేము అంతా అయిపోయింది, మమ్మీ వంట చేసేసింది, మేము టిఫిన్ ఇట్లా తినేసి ఒక 2:30 అట్లా అవుతుందేమో. మళ్ళీ మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళి మా మరిది వాళ్ళని కలిసి రావాలి కదా అని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ నేను మా వారు వెళ్తున్నాం, పిల్లల్ని వచ్చి అమ్మ దగ్గర ఉంచేసి వెళ్తున్నాము. సో అక్కడికి వెళ్ళగానే మా మరిది వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపిస్తాను. సో ఫైనల్గా అయితే మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చేసాము, పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి. సో మీకు అక్కడ పందిరి కనిపిస్తుంది కదా, అదే అనమాట మా మరిది వాళ్ళ ఇల్లు. సో ఇక్కడ హైలైట్ ఏంటి అంటే పెళ్లి కొడుకు లేడు. మేము వెళ్ళేసరికి పెళ్లి కొడుకు వచ్చి కొంచెం పని మీద వర్క్ ఉంటే బయటకు వెళ్ళారు. సో ఇతను వాటర్ పట్టేది వచ్చి మా చిన్న మరిది, పెళ్లి కొడుకు వాళ్ళ తమ్ముడు. సో ఇక్కడ అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, అమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే బయటకు వెళ్ళారు అంటే పని మీద అనేసి అన్నాడు. సో ఇక్కడ వాళ్ళిద్దరు మా వారు మా మరిది ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు అన్నదమ్ముడు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.